గౌరవనీయులు మన తెలంగాణ రాష్ట్ర శాసనసభ అధిపతి పెద్దలు శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు గౌరవ మంత్రివర్యులు యువ నాయకులు మిత్రులు ప్రశాంత్ రెడ్డి గారు వేదికను అలంకరించిన గౌరవ పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు జడ్పీ చైర్మన్లు మున్సిపల్ చైర్మన్లు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఈ శుభప్రదమైన ఈ రోజులో భగవంతుని దర్శించుకోవడానికి స్వామివారి కళ్యాణం రోజు విచ్చేసినటువంటి అన్నదమ్ములకు అక్కచెల్లెలకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం ఈ సందర్భంగా ఒక మాట చెప్పుకోవాలి గతంలో నేను ఇక్కడికి వచ్చినప్పుడు గుడి ఒక మాదిరిగా ఉండేది ఇంత మంచి అందమైన ప్లేస్ లో ఉంది చాలా బాగా పైకి పోయినప్పుడు మన శిఖరానికి పోయినప్పుడు చుట్టూ ఒక 8-10 కిలోమీటర్ల దూరం కూడా కనిపించేటువంటి పరిస్థితి ఉన్నాయి పచ్చని పొలాలు చెరువులు నీళ్లు ఇంత మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ టెంపుల్ డెవలప్ చేయాలని చెప్పి అందుకోసం మీరు నన్ను తీసుకొచ్చినా నాకు అర్థమైంది చేద్దాం తప్పకుండా అని ఆలోచన చేసి కొంత ప్రయత్నం చేసినాం చాలా మనసుకు సంతోషంగా ఉంది డెఫినెట్ గా వారు స్వయంగా వారి కొద్దిమంది మిత్రులతో కలిసి వారికి ఎవరప్పుడు ఏ గవర్నమెంట్ సహాయం లేదు శ్రీనివాస్ రెడ్డి గారే స్వయంగా పూనుకొని కొద్దిమంది మిత్రుల యొక్క సహకారంతోని ఈ సత్కార్యాన్ని గొప్ప హృదయంతోని సౌహృదయంతోని చేసినారు కాబట్టి ఈ రోజు వారు కోరుకున్న దానికంటే ఇంకా మంచిగా చాలా బాగా ఈ యొక్క పుణ్యక్షేత్రం రూపుదిద్దుకున్నది అది మనుషులం శ్రీనివాస రెడ్డి గారు నేను సామాన్యమైన మనుషులం భగవంతుడు ఆయనే చేయించుకుంటాడు పని ఆయన సేవ మనతో చేయించుకుంటాడు మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్ అని భగవంతునికే దయ శ్రీనివాస రెడ్డి గారి మీద వచ్చింది బాన్సువాడ మీద వచ్చింది కాబట్టి నన్ను కూడా పిలిపించుకొని ఆయన నన్ను కలిపి ఆయనంతా ఆయనే చేయించుకున్నాడు మనదేం లేదు ఆ స్వామి యొక్క కరుణ దయ ఎల్లప్పుడూ బాన్సువాడనే కాదు మన తెలంగాణ ప్రజల మీద మన నిజామాబాద్ జిల్లా ప్రజల మీద అందరి మీద కూడా ఉండాలని పంటలతోని కలకలలాడుతూ సుభిక్షంగా ఈ ప్రాంతం అంతా బాగా ఉండాలని ఈ శుభ సందర్భంలో స్వామివారిని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాను ఈ సందర్భంలో ఇంకా కొంచెం కొన్ని పనులు చేయాల్సినటువంటి అవసరం ఉన్నట్టుగా నేను భావిస్తూ ఉన్నా 23 కోట్ల రూపాయలు ఇప్పటికే ఇచ్చారని చెప్పినారు శ్రీనివాస్ రెడ్డి గారు వారికి నేను ఇంకొక 7 కోట్లు కూడా ఈరోజే మంజూరు చేస్తాం మిగిలిన పనులు ఉన్నట్టయితే ఆ రిటైనింగ్ వాల్స్ కానీ ఇంకేమైనా కానీ ఇంకొక 2 షూట్స్ కానీ ఎందుకంటే పెళ్ళిళ్ళు కూడా బాగా జరుగుతున్నాయి ఇక్కడ చాలామంది ప్రజలు వస్తున్నారు గుడి అంటే ఒక కమ్యూనిటీ హాల్ లాగా ఒక కమ్యూనిటీ కేంద్రం లాగా ప్రజలకు ఉపయోగపడేటువంటి ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంటుంది కాబట్టి ఎంత చేసినా మనం తక్కువ లేదు కాబట్టి మరొక 7 కోట్లు కూడా తీసుకొని ఇంకా మిగిలిన పనులు కూడా కంప్లీట్ చేస్తే ఒక సమగ్రమైనటువంటి అవసరాలతో కూడుకున్నటువంటి పుణ్యక్షేత్రం అవుతుంది కాబట్టి ఆ ప్రకారం చేయాలని పెద్దలు శ్రీనివాస రెడ్డి గారిని నేను కోరుతా ఉన్నాను